హలో అండి వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ తెలుగు ఆఫీసర్స్ ఛానల్ ఇవాళ మనం జూలై రెండవ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి రీసెంట్గా మన ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్ళారు అవునా ఆ కంటెక్స్లో కొన్ని ఒప్పందాలు అనేవి జరిగాయి అమెరికాకి చెందినటువంటి జనరల్ ఎలక్ట్రిక్ ఈ సంస్థ నుంచి మనం ఫోర్ వన్ ఫోర్ జెట్ ఇంజిన్స్ని ఇక్కడ తయారు చేయడానికి హెచ్ఏఎల్తో ఒప్పందం అనేది కుదిరింది అలాగే మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్కి సంబంధించి అలాగే స్ట్రాటిజిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి వీటన్నింటికి సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి అలాగే యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ని కూడా లాంచ్ చేశారు దాన్ని ఎక్స్ అనేసి పిలుస్తాం ఇండస్ ఎక్స్ అనే ఇనిషియేటివ్ లాంచ్ అయింది ఇండియాకి మరియు యుఎస్ కంపెనీస్కి మధ్య దీని కింద ఏంటి అంటే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ కోఆపరేషన్ని పెంచాలి అన్నట్టుగా ఈ నేపథ్యంలో అసలు భారత్ అమెరికా మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనేసి చూద్దాం అందులో ఒకటి ఎకనామిక్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనేసి చూస్తే యుఎస్ అన్నటువంటిది ఇండియా యొక్క బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అంటే మనం చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడవ సంవత్సరంలో మొత్తం ఏడు పాయింట్ ఆరు ఐదు శాతం ట్రేడ్ అనేది ఈ రెండు దేశాల మధ్య పెరిగింది ఇంతకు ముందు కన్నా ఏడు పాయింట్ ఆరు ఐదు శాతం పెరిగింది అలాగే ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగాయి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ పరంగా చూసుకుంటే ఈ రెండు దేశాలు చాలా వాటిలో ఇంటర్నేషనల్గా చాలా వాటిలో పాలు పంచుకుంటూ ఉన్నాయి మనం చూస్తే యునైటెడ్ నేషన్స్లో సభ్యులుగా ఉన్నాయి ట్వంటీలో సభ్యులుగా ఉన్నాయి అలాగే ఏషియాన్లో పాలు పంచుకుంటూ ఉన్నాయి అంతేకాకుండా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్లో కానివ్వండి వరల్డ్ బ్యాంక్లో కానివ్వండి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానివ్వండి వీటన్నింటిలో రెండు ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఇంకో రెండైనటువంటి ఆస్ట్రేలియా జపాన్ ఈ రెండింటితో కలిసి క్వాడ్ గ్రూప్గా ఫామ్ అవ్వటం జరిగింది అలాగే ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ అంటాం అందులో అమెరికా ప్రతిపాదించిన మొత్తం పన్నెండు దేశాల్లో మన భారతదేశం కూడా ఉంది అలాగే ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్ ఏదైతే ఉందో అందులో ఇండియా ఇండియా మెంబర్గా ఉంది యునైటెడ్ స్టేట్స్ అన్నటువంటిది డైలాగ్ పార్ట్నర్గా ఉంది అలాగే మనం చూస్తే రెండు వేల ఇరవై ఒకటిలో యుఎస్ఏ అన్నటువంటిది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో జాయిన్ అయింది రెండు వేల ఇరవై రెండులో యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అన్నటువంటి దాంట్లో కూడా జాయిన్ అయింది ఇండో పసిఫిక్ రీజియన్లో ఫ్రీగా ఓపెన్గా రూల్స్ బౌండెడ్ ట్రేడ్ జరగాలి అంటే ఈ రెండు దేశాల పార్ట్నర్షిప్ అన్నటువంటిది చాలా కీలకం అంతేకాకుండా డెమోగ్రఫిక్ డివిడెండ్ అన్నటువంటిది కూడా మనకి చాలా ఎకనామిక్ ఆపర్చునిటీస్ని కలిగిస్తుంది ఇటు యుఎస్కి అలాగే ఇండియాకి కూడా అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఇలా అన్నింటిలో అంతేకాకుండా ఇండియా అన్నటువంటిది ఇంటర్నేషనల్గా ఇప్పుడు లీడింగ్ లీడింగ్ దేశాల్లో ఒకటిగా ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని మనం యూజ్ చేసుకొని మనము మన ఇంట్రెస్ట్ కొద్దీ ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి జల వనరుల సంరక్షణ గురించి రీసెంట్గా దక్షిణ కొరియాలో ఉన్నటువంటి సియోల్ జాతీయ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి భూ భౌతిక శాస్త్ర విభాగం ఒక పరిశోధనను చేపట్టింది ఆ పరిశోధన ప్రకారం ఏం తెలిసింది భూగర్భ భూగర్భజలాలని అధిక స్థాయిలో తోడేయటం వల్ల భూభ్రమణంలో మార్పులు వస్తాయి అన్నట్టుగా చెప్పింది మనం చూస్తే ఈ పరిశోధన ప్రకారం పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల పది మధ్య దాదాపు రెండు వేల నూట యాభై గిగా టన్నుల భూగర్భ జలాల్ని బయటికి తీయటం జరిగింది అది ఆరు మిల్లీమీటర్ల కంటే ఎక్కువ సముద్ర మట్టం పెరుగుదలకి సమానం కానీ అవి అంతే స్థాయిలో తిరిగి భర్తీ అవ్వలేదు అంటే ఏంటి ఇవి మళ్ళీ సముద్రాల్లోకి వెళ్ళి సముద్రాల యొక్క పెరుగుదలకి కారణమవుతూ ఉన్నాయి అంటే భూగర్భజలాన్ని తోడేయటం వల్ల తీర ప్రాంతాల్లో భూమి అనేది కుంగిపోతుంది సముద్ర అనేవి చొచ్చుకుని ముందుకు వస్తూ ఉన్నాయి సాధారణంగా ఏంటి మనం ఇంట్లో అవసరాలకి సాగు సాగుకి పారిశ్రామిక వినియోగం కోసం భూగర్భ జలాన్ని వాడుతున్నాం కానీ వాటిని అధిక మొత్తాల్లో తోడేయటం వల్ల భూ ఉపరితల ద్రవ్యరాశిలో మార్పు వస్తుంది అది భూభ్రమణం యొక్క వేగంలో తేడాలు రావటానికి కారణమవుతుంది దానివల్ల భూమి అక్షం అనేది దాదాపు ఎనభై సెంటీమీటర్లు తూర్పు వైపుకు వాలింది అన్నట్టుగా ఈ అధ్యయనం చెప్పింది మనం చూస్తే జనరల్గానే ఈ భ్రూ భూభ్రమణ ధ్రువం సంవత్సర కాలంలో చాలా మీటర్లు మారుతూ ఉంటుంది కానీ భూగర్భ జలాన్ని అధికంగా తోడటం వల్ల భూభ్రమణ యొక్క ధృవంలో మార్పులు అనేవి సాధారణం కన్నా మరింత ఎక్కువగా ఉంటాయి ప్రస్తుతానికి ఇవి తక్కువగా అనిపించినప్పటికీ కూడా దీర్ఘకాలంలో భూ వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి అన్నట్టుగా ఇక్కడ నిపుణులు చెప్తున్నారు క్వశ్చన్ చూడండి భూగర్భ జలాల పరిరక్షణకి సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాలని తెలపండి అంటే ఏమేం కార్యక్రమాలని తీసుకొచ్చింది ప్రభుత్వం ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అని జల్ శక్తి అభియాన్ కింద క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్ అని అటల్ భూజల్ యోజన అని యాక్విఫర్ మ్యాపింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అని అలాగే అమృత్ మిషన్ అటల్ మిషన్ ఫర్ రెజవనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం ఇవన్నీ కూడా భూగర్భ జలాల పరిరక్షణకి సంబంధించిన కార్యక్రమాలు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అనేవి స్టార్ట్ అవ్వబోతూ ఉన్నాయి ఈ నెల ఇరవై నుంచి ఆగస్టు పదకొండు వరకు ఇవి కొనసాగుతాయి అన్నట్టుగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి చెప్తూ ఉన్నారు అయితే ఈసారి ఈ సమావేశాలు కొత్త పార్లమెంటు భవనంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది దీన్ని మన ప్రధాని నరేంద్ర మోదీ మే ఇరవై ఎనిమిదవ తేదీన కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు అవునా అయితే ఇక్కడ చూడండి పార్లమెంట్ యొక్క సెషన్స్ ఏంటి అన్నటువంటిది మనకు తెలియాలి మూడు సెషన్స్ ఉంటాయి బడ్జెట్ సెషన్ మాన్సూన్ సెషన్ వింటర్ సెషన్ అనేసి అందులో బడ్జెట్ సెషన్ అనేది ఏంటి మనకు జనవరి నుంచి ఏప్రిల్ వరకు దీన్ని నార్మల్గా కండక్ట్ చేస్తారు ఇందులో ఏంటి ఫినాన్స్ మినిస్టర్ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి బడ్జెట్ సెషన్ అనేసి పిలుస్తారు తర్వాత మాన్సూన్ సెషన్ లేదా వర్షాకాల సమావేశాలు అంటాం జూలై నుంచి సెప్టెంబర్ వరకు నార్మల్గా వీటిని కొనసాగిస్తూ ఉంటారు అయితే ఈ సెషన్ ఏంటి పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధించిన మ్యాటర్స్ యొక్క డిస్కషన్ కోసం యూజ్ చేస్తారు మూడవది వింటర్ సెషన్ ఇది చాలా షార్టెస్ట్ సెషన్ నార్మల్గా డిసెంబర్ జనవరి మధ్య దీన్ని కండక్ట్ చేయటం జరుగుతుంది అయితే పార్లమెంట్ యొక్క సెషన్స్కి సంబంధించి మనం చూస్తే ప్రెసిడెంట్ యొక్క డిస్క్రిషన్ మేరకు ఈ సెషన్స్ అనేవి జరుగుతాయి ఏదేమైనా కూడా వీటి మధ్య ఆరు నెలల కంటే ఎక్కువ గ్యాప్ అనేది రెండు సెషన్స్ మధ్య ఉండకూడదు అలాగే ప్రెసిడెంట్ సమాన్ మరియు ప్రొరోగ్ చేసేటటువంటి అధికారం పార్లమెంట్ని సమాన్ చేసేటటువంటి లేదా ప్రోరోగ్ చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది ప్రెసిడెంట్కు ఉంటుంది అంటే పిలిపించటం కానీ రద్దు చేయటం కానీ చేసే అధికారం ప్రెసిడెంట్కు ఉంటుంది కానీ అడ్జాన్మెంట్ పవర్ మాత్రం ఆ రెస్పెక్టివ్ ప్రెసిడింగ్ ఆఫీసర్స్కి ఉంటుంది క్వశ్చన్ చూడండి పార్లమెంట్ రెండు సమావేశాల మధ్య గరిష్ట వ్యవధి ఎన్ని నెలల కంటే ఎక్కువ ఉండకూడదు అంటే ఎన్ని నెలలు ఆరు నెలల కంటే ఎక్కువ ఉండకూడదు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి జిఎస్టి వసూళ్లు లక్ష అరవై ఒక్క వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు వచ్చాయి అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రెండవ అత్యధికంగా చెప్పచ్చు అయితే ఇందులో సిజిఎస్టీ ముప్పై ఒక్క వేల కోట్లు ఎస్జిఎస్టీ కింద ముప్పై ఎనిమిది వేల కోట్లు ఐజీఎస్టీ కింద ఎనభై వేల కోట్లు సెస్ కింద పదకొండు వేల తొమ్మిది వందల కోట్లు వసూలయ్యాయి దీనికి సంబంధించి ఇక్కడ చూడండి పరోక్ష పన్నులకు సంబంధించి జీఎస్టీ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే ఎప్పటి నుంచి జూలై ఒకటి రెండు వేల పదిహేడు అందుకే మనం జూలై ఒకటిని జిఎస్టి డేగా జరుపుకుంటాం చూడండి ఆరు సంవత్సరాలు పూర్తయింది మరి జీఎస్టీ యొక్క స్ట్రీమ్ లైన్ మరియు కాంప్లియన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి మెజర్స్ తీసుకొచ్చారు అంటే టార్గెటెడ్ ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ అలాగే పీరియాడికల్ వెరిఫికేషన్ అనేది చేసి ట్యాక్స్ ఎవేజన్ జరగకుండా చూసుకోవటం అలాగే నడ్జ్ అన్నటువంటి దాన్ని యూజ్ చేసి కాంప్లెయిన్స్ని పెంచడానికి ట్రై చేయటం అలాగే ట్యాక్స్ పేయర్స్ యొక్క సెగ్మెంటేషన్ చేయటం ద్వారా ఏమవుతుంది వాళ్ళు కాంప్లైన్స్ రిక్వైర్మెంట్కి తగినట్టుగా ఆ ఫెసిలిటేషన్ అనేది వాళ్ళకి ఏర్పడుతుంది అలాగే రిటర్న్ ఫైలింగ్ అనేది నీట్గా స్మూత్గా చేయటం ద్వారా ఎక్కువ రిటర్న్ ఫైలింగ్స్ చేయొచ్చు అలాగే ఫెసిలిటేషన్ మరియు ఎన్ఫోర్స్మెంట్ మధ్య ఆ బ్యాలెన్స్ని క్రియేట్ చేయడం ద్వారా రెవెన్యూని ఇంక్రీజ్ చేయటం అనేవి దీంట్లో తీసుకొచ్చినటువంటి మెజర్స్గా చెప్పచ్చు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి డిఆర్డిఓ యొక్క ఐదు కొత్త యంగ్ సైంటిఫిక్ ల్యాబొరేటరీస్లో ఒకటైనటువంటి అసిమెట్రిక్ టెక్నాలజీస్ గురించి ఈ ఆర్టికల్ ఇక్కడ ఏంటి అసిమెట్రిక్ టెక్నాలజీల యొక్క మొదటి ఆవిష్కరణ డ్రోన్ స్వామికి సంబంధించింది అంటే ఏంటి స్వీయ మేధస్సు ఉండేటటువంటి డ్రోన్లు పరస్పరం సమన్వయంతో ఒక దండులాగా శత్రువు మీదకి వెళ్తాయి అయితే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో ఉత్తరప్రదేశ్లో ఝాన్సీలో రాష్ట్ర రక్షా సమర్పణ పర్వ అనే కార్యక్రమం జరిగింది దాంతో దీన్ని ప్రయోగించారు అయితే ఇంకా రెండవ ఉత్పత్తి వచ్చేసరికి గన్ ఆన్ డ్రోన్ అన్నటువంటిది అంటే డ్రోనే కానీ దీనికి జాయింట్ వెంచర్ ప్రొటెక్టివ్ కార్బైన్ అనేటటువంటి ఒక తుపాకీని పెడతారు ఆ డ్రోన్ తన యొక్క మేధస్సుతో శత్రువుల్ని గుర్తించి గురి తప్పకుండా కాల్పులు జరుపుతుంది ఇప్పటిదాకా ఇలాంటి సాంకేతికత అనేది మన దగ్గర లేదు అంటే నార్మల్గా ఆకాశం నుంచి కాల్పులు జరిపేటప్పుడు ఏంటి మన తూటాలన్నీ లక్ష్యాన్ని తాకడం అనేది అంత సులువు కాదు కానీ దీనివల్ల ఖచ్చితంగా లక్ష్యాన్ని తాకగలదు అసిమెట్రిక్ బృందానికి సంబంధించి ఇక్కడేంటి తక్కువ ఖర్చుతో శత్రువుకి ఎక్కువ నష్టం కలిగించటం అన్నటువంటి సూత్రం ఆధారంగా రక్షణ రంగానికి సహాయపడటం కోసం కృత్రిమ మీద రోబోటిక్స్ లాంటి సాంకేతిక రంగాల్లో పనిచేయటం ఈ అసిమెట్రిక్ బృందం యొక్క ప్రధాన లక్ష్యం మనం చూస్తే ఈ సాంకేతికతల ద్వారా ఇటు నేల నుంచి నింగి నుంచి నీటిలో నుంచి శత్రువుల మీద దాడి చేసేటటువంటి డ్రోన్లు రోబోలు సైబార్గులు నెట్వర్క్ సైంట్రిక్ ఆయుధాలను రూపొందించటం ఇవన్నీ కూడా వీటి యొక్క లక్ష్యం అయితే ప్రస్తుతం మన ఉన్న వ్యవస్థల కన్నా పెద్ద స్థాయిలో ముందడుగు వేయాలన్నటువంటిది కూడా వీళ్ళకి నిర్దేశించినటువంటి ఒక మార్గంగా చెప్పచ్చు ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏ సంవత్సరంలో డిఆర్డివో యొక్క ఐదు కొత్త యంగ్ సైంటిఫిక్ ల్యాబొరేటరీని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవైవ సంవత్సరంలో సైనిక ఆయుధాల కోసం అత్యాధునిక మరియు భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయటానికి ముప్పై ఏళ్ల లోపు ఉండే శాస్త్రవేత్తల్ని మాత్రమే నియమించేటటువంటి యంగ్ సైంటిఫిక్ లాబొరేటరీస్ని మొత్తం డిఆర్డిఓ ఐదింటిని తీసుకొచ్చింది అవి బెంగళూరు ముంబై చెన్నై కోల్కతా మరియు హైదరాబాద్లో ఉన్నాయి అయితే ఇందులో ప్రతి ల్యాబ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ టెక్నాలజీస్ కాగ్నిటివ్ టెక్నాలజీ ససిమెట్రిక్ టెక్నాలజీ స్మార్ట్ మెటీరియల్స్ ఇలాంటి సాంకేతికతల మీద ఇవి పనిచేస్తాయి మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి మనకి రెండు వేల ఎనిమిదిలో జరిగినటువంటి కాన్సులార్ యాక్సెస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మన భారతదేశం అలాగే పాకిస్తాన్ రెండు దేశాలు కూడా ప్రిజనర్స్ యొక్క లిస్ట్ ని సంవత్సరానికి రెండు సార్లు మార్పిడి చేసుకుంటాయి పరస్పరం అందులో భాగంగా ఇప్పుడు మనం మార్పు చేసుకోవటం జరిగింది ఇందులో మనం చూస్తే పాకిస్తాన్ జైలులో మన వాళ్ళు రెండు వందల అరవై ఆరు మంది మత్స్యకారులు అలాగే నలభై రెండు మంది పౌరులు ఉన్నారు అన్నట్టుగా పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తోంది అలాగే మన భారత జైలులో మొత్తం ఏ నాలుగు వందల పదిహేడు మంది పాకిస్తానీలు ఉన్నారు అందులో మూడు వందల నలభై మూడు మంది పౌరులు డెబ్బై నాలుగు మంది మత్స్యకారులు ఉన్నారు క్వశ్చన్ చూడండి ఏ ఒప్పందంలోని నిబంధనల ప్రకారం ఇండియా పాక్లు సంవత్సరానికి రెండుసార్లు ఇరుపక్షాల కస్టడీలో ఉన్న ఖైదీల జాబితాని మార్పుడు చేసుకుంటాయి అంటే రెండు వేల ఎనిమిదిలోని కాన్సులార్ యాక్సెస్ అన్నటువంటి అగ్రిమెంట్కి సంబంధించి ఇందులో భాగంగా జనవరి ఒకటవ తేదీన జూలై ఒకటవ తేదీన కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని చేంజ్ చేసుకోవటం జరుగుతుంది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్కి సంబంధించి ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం మనం చూస్తే మొత్తం మంజూరు చేసినటువంటి గృహాల్లో ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం ఇళ్ళని పూర్తి చేసి ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది పంతొమ్మిదవ స్థానంలో నిలిచింది అయితే చివరి స్థానంలో ముప్పై నాలుగు పాయింట్ రెండు శా రెండు ఏడు శాతం నిర్మాణాలు పూర్తి చేసి బీహార్ అన్నటువంటిది ఇరవైవ స్థానంలో నిలిచింది అలాగే ఈశాన్య రాష్ట్రాలైనటువంటి అరుణాచల్ ప్రదేశ్ త్రిపుర అస్సాం నాగాలాండ్ వీటన్నిటికన్నా ఏపీ అనేది వెనుకబడి ఉంది అయితే ఉత్తరాది మరియు దక్షిణాది రాష్ట్రాల్లో తొంభై తొమ్మిది శాతంతో గోవా అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంది అలాగే రెండవ స్థానంలో ఎనభై తొమ్మిది పాయింట్ మూడు ఒకటి శాతం పూర్తి చేసి తెలంగాణ అన్నటువంటిది రెండవ స్థానంలో ఉంది ఇక్కడ క్వశ్చన్ చూడండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఏ సంవత్సరం నుంచి అమలు చేయబడుతోంది అంటే ఏ సంవత్సరం నుంచి రెండు వేల పదహైదు నుంచి చూడండి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది రెండు వేల పదహైదు నుంచి రెండు వేల ఇరవై మూడుకి మధ్య ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అన్నటువంటిది మన లాస్ట్ ఆర్టికల్ చూడండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క లాభం వచ్చేసి మొత్తం ఒకటి పాయింట్ సున్నా నాలుగు లక్షల కోట్లుగా ఉంది మనం చూస్తే రెండు వేల పదమూడు పద్నాలుగు ఆర్థిక సంవత్సరంలో కేవలం ముప్పై ఆరు వేల రెండు వందల డెబ్భై కోట్లుగా ఉంటే అది ఇప్పుడు మూడు రెట్లు పెరిగింది దానికి సంబంధించి జిఎస్టీ వల్ల ఆదాయం అనేది పెరిగింది ఇది అన్ని విధాలా ప్రయోజనం చేకూరుస్తోంది అన్నట్టుగా ఇక్కడ ఫినాన్స్ మినిస్టర్ చెప్తున్నారు క్వశ్చన్ చూడండి ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని సంస్కరించడానికి రెండు వేల పదహారులో స్థాపించబడిన బ్యాంక్స్ బోర్డు బ్యూరో ట్రిపుల్ బీని రెండు వేల ఇరవై రెండులో ఏ సంస్థగా మార్చారు ఏ సంస్థగా మార్చారు అంటే ఫినాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో ఎఫ్ఎస్ఐబి అనేసి రెండు వేల ఇరవై రెండులో దీన్ని మార్చడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్స్ సర్వీస్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద ఉంటుంది దీని యొక్క ఫ్రేమ్వర్క్ ప్రకారం బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో అన్నటువంటి దాన్ని ఫినాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరోగా రీప్లేస్ చేయటం జరిగింది నిన్నటి క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై మూడు ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల విజేతగా ఎవరు నిలిచారు అంటే ఎవరు అరైనా సబలెంకా ఇవాళ క్వశ్చన్ వచ్చేసి రేడియో ధార్మిక కాలుష్యాన్ని ఏ పరికరంతో కొలుస్తారు దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం మనకి తెలుగు ఆఫీసర్స్ అనేసి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉందండి దాని లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అందులో జాయిన్ అవ్వచ్చు ఇవి ఇవాళ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్